బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజేంద్ర నగర్ లో గుప్త నిధులు కలకలం రేపాయి. బుద్వేల ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో దుండగులు తవ్వకాలు జరిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు రాజేంద్ర నగర్ ఎస్ఓటి పోలీసులు దాడులు చేశారు. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతుండగా 9 మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారి నుండి 3 కార్లు 16 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రాజేంద్ర నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అది ఆటో వెహికల్ సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సిరాజ్ అందిస్తారు. సిరాజ్ చెప్పండి, మరి రాజేంద్ర నగర్ లో గుప్త నిధులు కలకలం రేపినట్టు తెలుస్తుంది, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? చాలా సంవత్సరాలు తరబడిన ఒక భూమి మీద మాత్రం అక్కడ గుప్త నిధులు ఉన్నాయని చెప్పేసి కూడా సమాచారం అందుకున్న కొంతమంది 9 మంది కూడా అక్కడ ఒక మిషనరీతో అక్కడ పరీక్షలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ కింద అంటే భూమి కింద కొన్ని గుప్త నిధులు ఉన్నాయి, అది కాకపోతే కొన్ని కోట్ల రూపాయలు వస్తాయని చెప్పేసి భావించిన టోటల్ గా 9 మంది కూడా అక్కడ ఏదైతే రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ లోని బుద్వేల్ ఆంజనేయ స్వామి దేవాలయంలో మాత్రం తవ్వకాలు జరుపుతున్నారు. ఆ సమయంలో సమాచారం అనుకున్న ఎస్ఓటి పోలీసులు రంగంలో కూడా దిగడం జరిగింది. అయితే దీని మీద టోటల్ గా చూస్తుంటే 9 మందిని కూడా పోలీసులు రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడం జరిగింది. అనంతరం వాళ్ళని కూడా రాజేంద్ర నగర్ పోలీసులకు అప్పగించడం జరిగింది. వస్తున్నట్టు నిందితుల నుంచి 3 కార్లు, అదేవిధంగా 16 మొబైల్ ఫోన్లు కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ ఘటన మీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. రైట్ సిరాజ్, థ్యాంక్ యూ.